నమస్కారం. సీ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు. ఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు. ఖమ్మం నగరం ఆకుపచ్చమయం అయి పచ్చని చెట్లతో కలకలాడాలన్న ఎమ్మెల్యే అజయ్. హరితహారంలో భాగంగా చెట్లను నాటిన ఎమ్మెల్యే. గోలపాడు కాలువ కట్టపై నివసిస్తున్న ప్రజల పరిస్థితి దారుణం. నిత్యం దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు పట్టించుకొని అడిగారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రధాన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీ పొంగి రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హలో, ఖమ్మం అండి. 2 రోజుల నుంచి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం పడింది. జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తాళిపేరుకు భారీగా వరద చేరుతుంది. దీంతో ఆ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని కిందకు వదిలారు. మరోవైపు వైరా, పాలేరు రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వస్తుంది. జిల్లాలోని చెరువులు, కుంట్లలోకి నీరు వచ్చి చేరుతుంది. 2 రోజులుగా కురిసిన వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ప్రధాన రహదారుల వెంట నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాలు రైతులకు ఎంతో ఊరటను కలిగించాయి. విత్తనాలు వేసి వారం రోజులు కావస్తున్నా వర్షాలు లేకపోవడంతో ఆందోళనలో ఉన్న రైతన్నలకు ఈ వర్షాలు ఎంతో మేలు చేశాయి. మరో 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఖమ్మం నగరం ఆకుపచ్చమయం అయి పచ్చని చెట్లతో కలకల్లాడాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఇప్పుడు నాటిన మొక్కలను కాపాడితేనే భవిష్యత్తులో అవి మనల్ని రక్షిస్తాయని ఆయన అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే మొక్కలను నాటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం 3వ విడతలో భాగంగా ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలైన రేవతి సెంటర్, బృహన్పురం, ఎన్ఎస్పి క్యాంప్, నయాబజార్ కాలేజ్ దగ్గర, ఎఫ్సీఐ గౌడౌన్స్ రోడ్ తదితర ప్రాంతాలలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక డివిజన్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, విద్యార్థులు ప్రజలతో కలిసి ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అజయ్ కుమార్ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాతావరణంలో కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారంలో అందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు అయి మొక్కలను నాటాలని, నాటిన మొక్కలకు పరిరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపారాల్,
ఏఎంసీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు తోట రామారావు, మాడేటి నాగేశ్వరరావు, పాలడుగు పాపారావు, బుర్రి ఇందిర, పగడాల నాగరాజు, నాయకులు సిలంశెట్టి వీరభద్రం, బుర్రి వినయ్, దేవబత్తిని కిషోర్, పొన్నం వెంకటేశ్వర్లు, నగర కమిషనర్ బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కించింది ఆకు పచ్చ బొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, సంకల్పం హరితహారమైంది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది, మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది, అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది, ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు, చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు, మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది, హరిత తెలంగాణ నేల పులకించింది. చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది, రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకుంది, ప్రాణం పోయండి అంటూ ప్రాధేయ పడుతోంది, వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు, చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు, మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణ హరితహార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మంలో వివిధ డివిజన్లలో చెట్లు నాటే కార్యక్రమాన్ని కార్పొరేటర్లు చేపట్టడం జరిగింది. 47వ డివిజను కార్పొరేటర్ గారు మాటేటి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో, అట్లనే 33వ డివిజన్ ఆధ్వర్యంలో సీలంశెట్టి వీరభద్రం గారు, సీలంశెట్టి రామగారు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. 27వ డివిజన్ ఆధ్వర్యంలో బుర్రి వినయ్ గారు వారి ఆధ్వర్యంలో కూడా మొక్కలు నాటడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 40 కోట్ల మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లక్ష్యం ఏదైతే దానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. అట్లనే వాతావరణం కూడా అనుకూలించి తెలంగాణ హరితహారం కార్యక్రమం మొదలుపెట్టిన రోజు నుంచి 12 తారీఖు నుంచి ఇవాళ వరకు నిరంతరంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రాబోయే రోజుల్లో హరిత తెలంగాణ అవటం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, వర్షాలు బాగా పడే విధంగా రాబోయే జనరేషన్స్కి మనం మంచి వాతావరణాన్ని అందించడానికి హరితహార కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. ఖమ్మం నగరంలోని గోలపాడు కాలువ పరిసర ప్రాంతాలు ఘోరంగా మారాయి.
కాలువకు ఇరువైపుల నివసిస్తున్న ప్రజలు నిత్యం దుర్వాసనతోనే జీవిస్తున్నారు. విష సర్పాలతో సాహసం చేస్తున్నారు. ఇక వర్షాకాలమైతే పరిస్థితి మరీ దారుణం. ఇళ్లలోకి నీరొస్తుంది. కాలువపై నివసిస్తున్న వారిని తరలిస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ఏ హామీ ఇచ్చినా ఎలాంటి ఫలితం లేదని స్థానికులు చెబుతున్నారు. గోళ్లపాడు కాలువ ప్రస్తుత పరిస్థితిపై సీ న్యూస్ ప్రత్యేక కథనం. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ఉన్న గోళ్లపాడు కాలువ ప్రవహిస్తుంది. గత 4 దశాబ్దాలకు పైగా ఈ కాలువను నిర్మించారు. రైతులు పంటలను పండించేందుకు ఈ కాలువ ద్వారానే నీరు వచ్చేది. అయితే రాను రాను టౌన్ పరిధి పెరగడం, కాలువకు ఇరువైపులా ఉన్న స్థలంలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఇలా కొంతకాలంగా కాలువ పరిస్థితే మారిపోయింది. ఈ గొల్లపాడు ఛానల్ కాలువ గురించి ప్రత్యేకంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోయారు. ఇందులో ప్రత్యేక సమస్య ఏంటంటే దోమలు, మెయిన్ దోమల వల్ల డెంగ్యూ వ్యాధులు, జ్వరాలు, మలేరియా ఇలాంటి వ్యాధులకు చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కాలువ సైడు రెండు సైడ్లు ఇండ్లు కట్టుకొని ఆక్యుపై చేసుకొని అందులోనే వాళ్లకు లెట్రిన్ లేక అందులోకే ఆ పైపుల ద్వారా ఆ లెట్రిన్ కూడా అందులోకే వదిలిపెట్టడం జరుగుతుంది. అది పెద్ద మేజర్ ప్రాబ్లం. ఈ పందులు కూడా ఇందులో రావడం, డెంగ్యూ వ్యాధులు రావడం, కాబట్టి ప్రజలు ఈ బాధను తట్టుకోలేక ఈ ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు విన్నవించుకున్నారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కాక ఇప్పుడు సంతోషకారక కార్యక్రమం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఛానల్ ఈ కాలువన్న బాగుపడుతుందని ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేశారు. దానికి కేసీఆర్ గారు అప్పుడు స్టార్టింగ్లో పర్యటన చేశారు. తర్వాత తుమ్మలనాగేశ్వరరావు గారు కూడా మంత్రి గారు అయిన తర్వాత కూడా పదే పదే వెహికల్స్ తోటి ప్రతి ఒక్క గల్లీ తిరిగారు. అప్పటికైనా మంత్రి గారు కూడా వచ్చిన తర్వాత కూడా ఈ మోక్షం వస్తుందని ఆలోచించి ప్రజలు సంతోషపడ్డారు. కానీ అది కూడా కాకుండా మేయర్ గారు, పాపరావు గారు మేయర్ అయిన తర్వాత కూడా ఆయన కూడా పర్యటన చేశారు. ఆ పర్యటనలో చాలామంది సంతోషంగా ఇప్పటికైనా ఇక ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాతనైనా పని అయిద్దని సంతోషపడ్డారు జనాలు. కానీ అయినా కూడా ఆ సంతోషం కాకుండా జనాలు అదే బాధతోటి, అదే జనంతో, అదే డెంగ్యూ వ్యాధులతోటి బాధపడుతూ ఉన్నారు. మరి కమిషనర్ గారు ప్రత్యేకంగా ఒక డాక్టర్ గారు మరి అన్ని విధాలుగా ఆలోచించాలి. ఆరోగ్యరీత్యా ఆయన గారికి కూడా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఈ జనాలను మరి డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి ఇప్పించి మరి ఆ జనాలను అన్ని రకాలుగా కూడా ఆదుకుంటారని కోరుకుంటూ. ఇలా 4 దశాబ్దాల నుంచి కాలువకు ఇరువైపులా పేదలు ఇళ్లను నిర్మించుకున్నారు. మరికొందరేమో కాలువ స్థలాలను కబ్జా చేసి భవంతులు సైతం నిర్మించుకున్నారు. ఇలా కాలువ తన రూపాన్నే కోల్పోయింది. ఒకప్పుడు మంచినీరు ప్రవహించిన ఈ కాలువలో ఇప్పుడు మురికినీరు పారుతుంది. కాలువపై నిర్మాణాలు పెరగడం, టౌన్ పరిధి పెరిగి డ్రైనేజీ వాటర్ అంతా ఇప్పుడు ఈ కాలువలోనే కలుస్తుంది. దీంతో కాలువకు ఇరువైపులా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మించి పోతుంది నీళ్ళు. ఈ దోమలు, పురుగులు, పాములు కూడా వస్తుంటాయి మాకు వచ్చినప్పుడు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే పరిస్థితి. ఈసారి కట్టిస్తాం, ఈసారి పాస్ చేస్తాం, ఈసారి చేస్తాం ఉంటుంది. ఈసారి మన తెలంగాణ వచ్చింది, మన తెలంగాణ అయితే ఇది కూడా అంతే పోతుంది. ఈ మధ్య 200 కోట్లు శాంక్షన్ చేసాం. కాలు పైన కాలు కట్టిస్తాం, పైన డబ్బులు కట్టిస్తాం, ఏదన్నది ఏది లేదు మనకైతే. మొన్న కేటీఆర్ గారు వచ్చి మనకి శంకుస్థాపన చేసి వెళ్ళారు. ఎవరు వచ్చినా ఈ సైతాండ్రులు అదే పూరిగా తీస్తామంటారు. ఏం లేదు, ఇదే ప్రాబ్లం. ఇప్పుడు వర్షం వచ్చిందంటే ఇట్లా నీళ్ళు పైనుంచి పోతాయి నీళ్ళు. అవి అక్కడ ఆయించుకోండి. ఈ 2 రోజులు వాన లేదు కాబట్టి నీళ్ళు అట్లా లేదు. వాన వస్తుంది, ఈ నీళ్ళన్నీ ఆగుతూ ఉంటాయి. కొంచెం ముందు పోతే రోడ్డు మించే పోతూ ఉంటాయి నీళ్ళు అక్కడ ఆటో దగ్గర నుంచి. ఇదే కంటిన్యూ ఇక ఇక్కడ ఉన్న ప్రజలు దోమల ఎందుకో జ్వరాలు. వర్షాకాలం వచ్చిందంటే ఏరియా మొత్తం జ్వరాలు, లేని రోగాలన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. పిల్లలకి జ్వరాలు అనేది ఏదైనా ఇళ్ళలో పాములు వస్తుంటాయి. అవి అట్లా ఆరు వాటర్ అట్లనే ఉంటాయి. ఆరు అది ఆరులు మళ్ళీ వర్షం వస్తూనే ఉంటుంది. ఇదే ప్రాబ్లం. కొంచెం ఎక్కువ అయితే నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి నీళ్ళు.
డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అన్నారు, కాలువ పూలు కన్నారు, ఏది లేదు మనకి, ఇంత ఇదే పరిస్థితి. ఇప్పుడు కాలువలో సుమారు 20 మీటర్ల మేర మురికి నీరు నిలిచిపోయింది. దీనిని శుభ్రం చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వెదజల్లుతుంది. దోమలు, పందులు, కుక్కలు ఆ ప్రాంతంలో జనం కంటే ఎక్కువగా కనిపిస్తాయని స్థానికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే మురికి నీరంతా ఇళ్లలోకి చేరి నరక యాతన పడతామని స్థానికులు చెబుతున్నారు. వేలాది కుటుంబాలు ఎటూ వెళ్లలేక రోగాల పాలవుతామని తెలిసినా ఇక్కడి నుంచి కదలలేకపోతున్నామని స్థానికులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. వర్షం వచ్చినప్పుడు ఇళ్ళల్లో కూడా వస్తాయండి నీళ్లు. ఇంకా తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు. మన కేసీఆర్ కూడా వచ్చినప్పుడు అనిపోయిండు, ఎవరు ఏం చేయట్లేదు, ఎవరు అన్నప్పుడల్లా వాళ్ళకి ఓట్లు వేస్తాను. ఈ ఇబ్బందులు దోమలకి ఇంట్లో గలీజు, ఇంటి ముందు గలీజు ఉంటున్నాం అట్లా ఇబ్బందిగా. మరి కేసీఆర్ గారు ఏం చేస్తారో ఏమో, మాకు ఇల్లు కట్టిస్తాం, అక్కడ చేర్పించినాక తీసేస్తాం అన్నారు. దొడ్ల గురించి కూడా వస్తారు, మాకు వెనకాల కూడా ఏం ప్లేస్ కూడా ఏం లేదు ఈ కాలవేగా మాకు. అదే అండి, వాడుకున్న నీళ్ళంతా ఇందులోకి వెళ్ళి ఇంట్లో వాటర్ మొత్తం బయటికి వస్తుంది కదా. దోమలు ఎట్లా ఉంటాయి? దోమలు ఉన్నాయండి, ఇప్పుడు బాగానే ఉంటాయి. ఇప్పుడు ఇక ఉండలేము అసలు దోమలకు, కానీ ఏం చేస్తాం, ఎక్కడ ఉండటానికి లేక ఇక్కడ ఇక్కడ ఉంటున్నాం. కట్టుకొని ఉండేది శక్తి లేకనే ఈడు ఉంటున్నాం ఆ కాలం వెంబటి. ఏం కావాలి ఇప్పుడు మీకు? ఏం కావాలి? మాకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నట్టు కేసీఆర్ గారు, ఆయన వచ్చి కట్టిస్తే ఎక్కడన్నా పోయి ఉంటాం. ఎంతో కాలం నుంచి కాలువను శుద్ధి చేస్తామని అధికారులు చెబుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ కొనసాగడం లేదు. అధికారులు ఖమ్మం నగర మేయర్ పాపాలాల్ కాలువ పరిసర ప్రాంతాలను తరచూ పరిశీలించి వెళ్తున్నారే తప్ప వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పందులు, కుక్కలు విచ్చల విడిగా తిరుగుతున్నాయి. ఇవి కాలువలో పడి చనిపోతే దుర్వాసన వెదజల్లి ఉండలేకపోతున్నామని స్థానికులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదంటున్నారు స్థానిక ప్రజలు. ఓ చాలా అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది. మేము కొనుక్కున్నాం అండి, ఇది కొనుక్కున్నాం ఇల్లు. మేము వచ్చి మన 20 అప్పుడు మంచిగా ఉందండి మోరి. అమ్మటప్పుడు తీసారు కానీ ఇప్పుడు అసలుకే తీస్తలే, ఇప్పుడు అసలు తీస్తలే. నీళ్ళన్నీ ఇళ్ళలోకి కూడా వస్తున్నాయి, ఇళ్ళల్లోకి వచ్చి అసలు వాసనకి అయితే ఈ తలుపులు తీసుకుంటట్లేదు వాసన. ఎంత చుట్టాలు వస్తే మీరు ఎట్టుంటారా అంటారు. ఏం చెప్పాలి, ఏం చేయాలి? మరి మాకు ఇల్లు చాలక ఈ కొనుక్కొని ఉన్నాం. ఏమన్నా ఏం చేస్తారో మనం చెప్తే చేస్తారా? ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో నగరానికి వచ్చిన సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించారు. కాలువకు ఇరువైపులా ఉన్న ప్రజల పరిస్థితి తెలుసుకుని చలించిపోయారు. కాలువపై ఉంటున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి కాలువకు పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికైనా సమస్యను అధికారులు త్వరగా పరిష్కరించి తమకు విముక్తి కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. పరిస్థితి లేదు, జనాలు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు. పాములు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది, వర్షం వస్తే బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని అయినా కూడా ఈ పంపింగ్ వేల రోడ్లో ఈ కాలం మాత్రం డెవలప్ కావట్లేదు. జనాలు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రతి రాజకీయ నాయకుడు వచ్చి కూడా మేం చేస్తాం అనేటోళ్ళే, కానీ చేసేటోళ్ళు మాత్రం ఎవరూ లేరు. చాలా అసలు చెప్పలేనంత పరిస్థితి అన్నమాట. వర్షం వస్తే జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. కనీసం ఈ బజారులో కాకుండా పైనుంచి వచ్చేటోళ్ళు కూరగాయలకు వచ్చే పరిస్థితి కూడా లేదు. పిల్లలు స్కూల్కి పోయే పరిస్థితి లేదు. ఇట్లా ఇబ్బంది పడుతున్నారు జనం బాగా. ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది?
ఏం చేస్తండి, మేము చెప్తే ఏం కాదు, అర్థం కాదు కదా. రాజకీయ నాయకులు వచ్చి ఏం ట్రై చేస్తారో, ఏం ప్రయత్నం చేస్తారో, కాలం మీద ఇళ్ళు ఉంచుతారో తీస్తారో. సీఎం వచ్చిండు, కౌన్సిలర్లు వస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడటమే కానీ దీన్ని ఎవరేం ప్రయత్నం చేసే అవకాశం అయితే లేదు. మస్తు ఇబ్బంది పడుతున్నారు జనం. అసలు దోమలకి కూడా జ్వరాలు, ఇసు జ్వరాలు. అసలు ఇది ఈ ఖమ్మం నడి వీధిలో, ఈ పంపింగ్ వేల రోడ్లో ఈ కాలువ ఉందంటే ప్రతి ఒక్కరికి, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మస్తు గలీజ్గా అనిపిస్తుంది బాగా. అసలు ఈ రోడ్డు మీద ఈ ఏరియాలో మీరు ఎట్టుంటున్నారు అంటున్నారు కాబట్టి పుట్టుపూర్వం ఇక్కడనే చేయబట్టి తప్పని పరిస్థితిలో ఉండాల్సి వస్తుంది. ఎవరొచ్చి మారుస్తామమ్మా మారుస్తాం అనడమే తప్ప దీన్ని మారటం అనేది ఏం లేదు. గతంలో మాదిరిగానే రైతులకు నకిలీ విత్తనాలు అందించి రైతులకు తీవ్ర నష్టం కలిగించారని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఐతం సత్యం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన బట్టి విక్రమార్ గారు మధ్యలో మాట్లాడుతూ, భక్త రామదాసు నీటి కేటాయింపులు లేకుండా చేశారు, దాని వలన మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గంలో 70,000 ఎకరాలకి నీటి సౌకర్యం కోల్పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇకనైనా లెఫ్ట్ కెనాల్కి 7 TMC నీటిని మంజూరు చేపించి ఇవ్వాల్సిందిగా కోరటం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం కల్తీ ఇత్తనాలు రావటం వలన మొలకెత్తలేదు, మొలకెత్తిని కూడా పంట సరిగా రాలేదు కాబట్టి ఈ సంవత్సరం మంచి విత్తనాలు సప్లై చేస్తారని ఆశించడం జరిగింది. ఈ విత్తన సంస్థకు అధ్యక్షుడైనటువంటి కొండబాల కోటేశ్వరరావు గారు ఈ ఖమ్మం వాస్తవ్యుడు కాబట్టి ఖమ్మం జిల్లాకి మంచి విత్తనాలు, మొలకే విత్తనాలు సప్లై అవుతామని ఆశించడం జరిగింది. కానీ నిరుడు ప్రైవేటు ఏజెన్సీ ద్వారా వచ్చిన విత్తనాలు కల్తీగా జరగటం జరిగింది. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ విత్తనాలే కల్తీ కావటం వలన రైతులు చాలా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ ఇలాంటి భూమర్శలు మానుకొని తొక్కుతాం తీరుస్తాం అనే మాటలు మాని ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుతూ, రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిందని, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర నాయకుడు భరత్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో నిషేధం విధించే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని, అవసరమైతే సీఎం ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఖమ్మం వచ్చిన ఆయన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. యువకులకు సంబంధించి ఉద్యోగ నిరుద్యోగం పైన చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు. రైతులు కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. మరి కేసీఆర్ అయితే బంగారు తెలంగాణ చెప్పారు, అది కేవలం నలుగురికే ఉన్నది, ఆయనకు ఆయన బిడ్డకు, కొడుక్కి, అల్లుడికి. కానీ ఏదైతే విద్యార్థులు బలిదానం చేసి, యువకులు బలిదానం, ఆత్మ బలిదానం చేసి సాధించుకున్న తెలంగాణలో ఎక్కడ కూడా ఈరోజు అభివృద్ధి లేదు. అలాగే ఏదైతే డ్రగ్స్ ఈరోజు చూస్తే మొత్తం రాష్ట్రంలో డ్రగ్ మాఫియా చాలా పెద్ద ఎత్తున, ఈ యొక్క చిన్నారులకు కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, వీళ్ళకందరూ కూడా సీక్రెట్గా డ్రగ్స్, చాక్లెట్లలో డ్రగ్స్ మిక్స్ చేసి మత్తు పదార్థాలను పండడం జరుగుతుంది. ఖమ్మంలో చూస్తే గాంజా ఏదైతే ఉందో ఆ గాంజా బాగా ఎక్కువ కూడా వాడటం జరుగుతున్నది. ఈరోజు నేను కేసీఆర్ గారు సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు నిద్రపోతున్నారా? ఏదైతే చిన్నపిల్లలు వీటికి బానిస అవుతున్నారో, డ్రగ్స్కి బానిస అవుతున్నారో, దానిపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మనం సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏదైతే సినీ పరిశ్రమ ఎవరైతే ఆదర్శంగా ఉండాలో వారు ఈరోజు డ్రగ్స్ వాడి ఏం సందేశం పంపుతున్నారని చెప్పేసి వాళ్ళ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. రాబోయే కాలంలో బీజేపీ ఈ డ్రగ్స్ పైన పెద్ద ఉద్యమం చేస్తుంది. ఎక్కడ డ్రగ్స్ వాడినా కానీ, ఒకవేళ డ్రగ్స్ పెడ్లర్స్ ఉన్నా కానీ, డ్రగ్స్ మాఫియా పైన మేము పోరాటం చేస్తాము. డ్రగ్స్ని తెలంగాణ అవతల వరకు తమ్మికొట్టే వరకు కూడా బీజేపీ వాడని చెప్పేసి నేను సూటిగా కేసీఆర్ గారిని ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను. కేసీఆర్ గారు మీరు ఇది అరికట్టండి, లేదంటే మీ ఫామ్ హౌస్ దగ్గర కూడా మేము ముట్టడించి దండ చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు కూడా హెచ్చరిస్తున్నాము.
ఖమ్మం జిల్లాలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్కు సామాన్యుడు వెళ్లాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. టమాటా, పచ్చిమిర్చి, బీరకాయ, కాకరకాయ, ఇలా ఏ రకం కూరగాయలు చూసినా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గత 10 రోజుల నుంచి వీటి ధరలు అమాంతం పెరిగాయి. జిల్లాలో పెరిగిన కూరగాయల ధరలపై సీ న్యూస్ ప్రత్యేక కథనం. కూరగాయల సాగుపై తీవ్ర వర్షాభావ పరిస్థితి ప్రభావం పడింది. దీంతో పంటలు చేతికండకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ధరలకు రెక్కలొచ్చాయి. టమాటా కేజీ 90 రూపాయల నుంచి 100 పలుకుతుంది. ఇక పచ్చిమిర్చి మరీ ఘాటెక్కింది. బీరకాయ, కాకర కేజీ 60 రూపాయలు దాటింది. ఇతర కూరగాయలు ఏవి చూసినా కేజీ 40 రూపాయలకు పైగానే ఉన్నాయి. సామాన్యుడు కూరగాయలు కొనలేని పరిస్థితి ఉందని మహిళలు చెబుతున్నారు. 100 రూపాయలు కూడా పలుకుతున్నాయి కదా, చాలా రేట్ ఉన్నాయి ధరలు. పేదవాళ్ళు కొనలేని పరిస్థితి, వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఒక వారం రోజులకు వచ్చి అంతకుముందు అయితే 100, 150 వచ్చాయి, ఇప్పుడు వచ్చి 300, 250 అట్లా పడుతుంది. ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది ఉంది. టమాటా దొరుకుతుందా? దొరకట్లేదండి, దొరికినా ఫ్రెష్ ఉండట్లేదు, సగం పాడైపోయాయి ఉంటున్నాయి. కేజీ 100 ఉంటుంది, ఇక్కడ వచ్చి మార్కెట్కి వస్తే 80-70 అట్లా, 75 అట్లా వస్తుంది. మిర్చి కూడా బాగా రేట్ ఉంది, ఘాటు కదా, మిర్చి ఘాటుకి సరిపోయింది, ఘాటు ఎక్కింది. కిలో 100 అట్లా ఉంది టమాటా, మిర్చి కూడా అంతే ఉంది. కూరగాయలు కూడా 7 మార్కెట్కి వస్తే 70-80 రూపాయలకి ఇస్తున్నారు. అంతే టమాటా గతంలో 10 రూపాయలు దొరికేది, ఇప్పుడు 100 రూపాయలు అయిపోయింది. చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఇట్లా పెరుగుతుంది? ఎందుకంటే వర్షాలు లేక అందువల్ల పెరుగుతుందేమో అనుకున్నాం. గత 20 రోజుల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రైతు బజారు కాకుండా బయట కూరగాయలు కొంటే ఈ ధరలు రెట్టింపు అవుతున్నాయి. 20 రోజుల క్రితం 100 రూపాయలు రైతు బజారుకు తీసుకెళ్తే వారానికి సరిపడ కూరగాయలు వచ్చేవని, ఇప్పుడు 200 రూపాయలు తీసుకెళ్లినా 4 రోజులు కూడా సరిపోవడం లేదని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరో 20 రోజులు ధరల పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు, ఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు. ఖమ్మం నగరం ఆకుపచ్చమయమై పచ్చని చెట్లతో కలకలాడాలన్న ఎమ్మెల్యే అజయ్ హరితహారంలో భాగంగా చెట్లను నాటిన ఎమ్మెల్యే.
గోలపాడు కాలువ కట్టపై నివసిస్తున్న ప్రజల పరిస్థితి దారుణం. నిత్యం దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు పట్టించుకొని అడిగారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.